ప్రాజెక్టుల సందర్శన పేరుతో రాయలసీమకు వస్తున్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రాయలసీమ ప్రజలకు క్షమాపణ చెప్పి తర్వాత ప్రాజెక్టులను సందర్శించాలని గండికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. కడపలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. రాయలసీమ ప్రజలకు దోహం చేసే విధంగా రాయలసీమ ప్రాజెక్టులను అడ్డుకున్నటువంటి చరిత్ర చంద్రబాబుదని ఆయన మండిపడ్డారు. రాయలసీమ ప్రాజెక్టులకు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఇప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రమే నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు కపట పర్యటనలను ప్రజలు నమ్మరని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ప్రాజెక్టుల యాత్ర అని పెట్టి ఈరోజు వస్తాడట. వచ్చే ముందు తనని సూటిగా కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాం. గతంలో కూడా తన కొడుకుకు ఒకటి చెప్పాను, రాయలసీమ వదిలిపోయేటప్పుడు మీరు చేసినటువంటి అవమానాలకు మీ ముక్కు నేల కాలించి క్షమాపణ చెప్పిపోయా రాయలసీమ అయిపోయేటప్పుడు అని చెప్పి. ఈరోజు తండ్రికి కూడా ఒకటి చెప్తాను, చంద్రబాబు నాయుడు గారికి. ఈయన ప్రాజెక్టుల గురించి మాట్లాడుతుంటే ఎలా ఉంటుందంటే, గతంలో రాజశేఖర్ గారు ఒక మాట అనేవాడు, కన్న తల్లికి చీర కొనిచ్చిన వాడు పిన్నమ్మకు బంగారు గాజులు ఇస్తాడట అని. ఎవరికో పుట్టినటువంటి బిడ్డను ముద్దాడినట్టుంది నా బిడ్డ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు. ప్రాజెక్టుల గురించి అవగాహన లేని వ్యక్తి, ప్రాజెక్టుని ఏ ప్రాజెక్టును కూడా ఇలా చేయాలా అని చెప్పి ఏ రోజు ఆలోచన చేయని వ్యక్తి, ఏ ప్రాజెక్టును కూడా డిజైన్ చేయాలా అటువంటి కూడా ఆలోచన రాని వ్యక్తి ఈరోజు తాను ఏదో ప్రాజెక్టులు కట్టించేశాను అవి జగన్ గారు చేయలేదు అని చెప్పి ఈరోజు విమర్శించడానికి వస్తాడట ప్రాజెక్టుల దగ్గరికి. ఈ వ్యక్తికి 4 ప్రశ్నలు వేస్తున్నాం. మొట్టమొదటిది పెద్దాయన రఘురామరెడ్డి గారు అడిగిన విధంగా, పోతిరెడ్డిపాడు కట్టేటప్పుడు ఎందుకు నువ్వు దాన్ని వ్యతిరేకించావు, పోతిరెడ్డిపాడును అదనపు క్యూసెక్లుగా పెంచాలన్నటువంటి కనీస ఆలోచన నీకు ఏ రోజైనా వచ్చిందా? దానికి మొట్టమొదటి నువ్వు సమాధానం చెప్పాలి. రెండోది, ఈ ప్రాంతానికి మణిహారాలైనటువంటి గాలేరు నగిరి, హంద్రి-నీవా నీ 10 సంవత్సరాల పాలనలో కొంచెం నువ్వు చేసినా కూడా బ్రిజేష్ ట్రిబ్యునల్ 2004లో ఏర్పాటైంది. ఆ ఏర్పాటు అయ్యటానికి అష్యూర్ వాటర్ దానికి వచ్చేటువంటివి. అష్యూర్ వాటర్ రాకపోవడానికి గల కారణం 10 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి నిర్లక్ష్యం చేసినందుకు. ఇది వాస్తవమా కాదా? మరి చంద్రబాబు నాయుడు గారు హంద్రి-నీవాని నీ జీవో రూపంలో 1998లో 40 టీఎంసీలు చేయటానికి అవ్వదు, 5 టీఎంసీలు కుదిస్తున్నాను అని చెప్పి జీవో ఇచ్చి 99లో నువ్వు ఎన్నికల ముందు శంకుస్థాపన చేసినటువంటి మాటకు ఈ జీవో కాపీ కూడా మీడియా సోదరులకు పంపిస్తాను. ఇది ఇచ్చినటువంటి మాట వాస్తవమా కాదా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ముందుగా ఈ రాయలసీమ వాళ్ళకు, మాకందరికీ ప్రాజెక్టులన్నా నీరన్నా ప్రాణం, ప్యాషన్, ఇవ్వాలన్నటువంటి తపన నరనరాలలో మాకు ఉంటుంది. కాబట్టి నిన్ను అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. దాంతోపాటు కొన్ని వివరాలు ప్రజలకు తెలియజేస్తున్నాం. తెలుగుగంగా అటువంటి ప్రాజెక్టు 1984లో శంకుస్థాపన జరిగి అప్పుడు రూపకల్పన చేసినటువంటి ఆ ప్రాజెక్టుకి 84 నుంచి 2004 వరకు 20 సంవత్సరాలలో 1700 కోట్లు మాత్రమే ఖర్చు పెడితే, మా ప్రియతమ నేత ఈరోజు ప్రతి ఒక్క గుండెల్లో నిలిచినటువంటి రాజశేఖర రెడ్డి గారు 2004 నుంచి 2009 వరకు 2300 కోట్లు 5 సంవత్సరాల్లోనే తెలుగుగంగ ప్రాజెక్టుకు ఖర్చు పెట్టి దాదాపుగా దాన్ని స్థిరీకరణ చేశారు. ఇంతకుముందు పెద్ద అని చెప్పిన విధంగా బనకచర్ల కార్స్ నుంచి వచ్చేటువంటి రైడ్ దాంట్లో వెలుగోడుకు నీళ్లు రాకుండా పోయి వెలుగోడుకు చుక్కచుక్క నీళ్లు పోయేటువంటి పరిస్థితులు, దాని తర్వాత బ్రహ్మసాగర్ ఉండేది, దానికి కూడా సరిగా నీళ్లు రాని పరిస్థితులు. వెలుగొండకు పూర్తిగా బ్రహ్మసాగర్కు నీళ్లు వచ్చే విధంగా చేయడమే కాకుండా తెలుగుగంగ ప్రాజెక్ట్ని అనేక రంగాలలో తెలుగుగంగకు పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అది జరిగింది 2004 నుంచి 2009 మధ్యన. హంద్రి-నీవా గాలేరు నగరి అన్నటువంటిది 1985లో శంకుస్థాపన చేసి మాత్రమే పెట్టారు. కానీ దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు పదే ఎన్నోసార్లు శంకుస్థాపనలు చేశారు. 13 కోట్లు 20 సంవత్సరాల్లో ఖర్చు పెట్టింది హంద్రి-నీవా గాలేరు నగరి పైన, డిపార్ట్మెంట్కి జీతాలు ఇచ్చేటువంటి కోసం. 2004-2009 మధ్యన హంద్రి-నీవాకు రాజశేఖర్ గారు ఖర్చు పెట్టినటువంటిది 6400 కోట్లు. ప్రాజెక్టే వద్దు అని చెప్పి జీవో ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ? 5 సంవత్సరాలలో 6500 కోట్లు ఖర్చు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ? మరి తెలుగుగంగకు 20 సంవత్సరాలు మొత్తం అన్ని ప్రభుత్వాలు కలిపి ఖర్చు పెట్టింది ఎంత? రాజశేఖర్ గారు ఖర్చు పెట్టింది ఎంత? మరి మూడో ముఖ్యమైనటువంటి ప్రాజెక్టు గాలేరు నగిరి. గాలేరు నగిరికి ముఖ్యమైనటువంటి ప్రాజెక్టు గండికోట. మరి గండికోటకు పెద్ద ఎత్తున ప్రాజెక్టు చేయాల్సిన పని లేదు, పెన్నా నీటితో 3 TMCలు కుదిస్తే బాగుంటుంది అని చెప్పి ఆలోచన చేసి ఆ రోజు మెమో కూడా ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి అదే గాలేరు నగిరికి పోతిరెడ్డిపాడును 44,000 క్యూసెక్లకు పెంచడమే కాకుండా బనకచర్ల క్రాస్ దగ్గర వరకు ఎక్స్పాన్షన్ చేయడమే కాకుండా కర్నూలు జిల్లాలో గోరకల్లు అవుకు రిజర్వాయర్ చేయడమే కాకుండా అవుకు నుంచి 20,000 క్యూసెక్లు గండికోటకు వచ్చి 27 TMCలకు దాన్ని నింపేటువంటి ప్రయత్నం చేసిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఇదే గాలేరు నగరికి 2004 నుంచి 2009 వరకు పెట్టినటువంటి ఖర్చు 4400 కోట్లు. మరి చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత అనేక కుట్రలు పన్నాగాలు చేసి రాష్ట్ర విభజన కారకుడై ముఖ్యమంత్రి అయిన తర్వాత 2014 నుంచి 2019 మధ్యన ఖర్చు పెట్టాడబ్బా కాదనడంలో 5 సంవత్సరాల్లో కొద్దిగా 2000 కోట్లు జిఎన్ఎస్ఎస్కి, దాదాపుగా 3000 కోట్లు హెచ్ఎన్ఎస్ఎస్ ఖర్చు పెట్టాడు. అది ఏంది? జిఓ నెంబర్ 66లని అట్లా ఇచ్చి కాంట్రాక్టర్లకు ఏ రకంగా ఆ డబ్బును దోచుకోవాలన్నటువంటి దానిపైన దృష్టి పెట్టాడు. 5 సంవత్సరాలు ఏ ప్రాజెక్టు పూర్తి చేయలా, వెలుగోడుకు పూర్తి స్థాయిలో నీళ్ళు ఇవ్వాలని ఆలోచన చేయాల, బ్రహ్మసాగర్ని నింపాలని ఆలోచన చేయాల, పోతిరెడ్డిపాడును పెంచాలని ఆలోచన చేయాల, గోరకల్లు అవుకు సంబంధించినటువంటి పూర్తిగా పేమెంట్స్ ఇవ్వాలంటే ఆలోచన చేయాల, అవుకును 30,000 క్యూసెక్లు ఏదైతే ఆలోచన చేశాడో శ్రీశైలం ప్రాజెక్టు వరద ఉన్నటువంటి సమయంలో ఒకటేసారిగా 30,000 క్యూసెక్లు కానీ మనం గండికోటకు తీసుకొస్తే ఆ గండికోట నుంచి అనేక ప్రాజెక్టు రూపకల్పన చేశాడు రాజశేఖర రెడ్డి గారు. ఒక పక్కన పైడిపాలెం, మరొక పక్కన చిత్రావతి గండికోట నుంచి నీళ్ళు ఇచ్చే విధంగా. మరి కిందికి వస్తే సర్వరాయసాగర్ వామికొండ వరకు అదే రకంగా కిందికి పోవేసేటువంటి ప్లాన్ చేసి దాదాపుగా పూర్తి చేసిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. మరి ఈయన ఏం చేశాడు అని చెప్పి ఏ ప్రాజెక్టు పైడిపాలెం ఈయనకు ఆలోచన ఉన్నిందా? ఏ ప్రాజెక్టు పైన ఆలోచన చేయనటువంటి ఈ వ్యక్తి రాయలసీమకు మణిహారాలైనటువంటి గాలేరు నగిరి హంద్రినీవాను వద్దు అన్న ఈ వ్యక్తి ఈరోజు ఏమని మాట్లాడతాడు ఇక్కడికి వచ్చి? దీనికి సూటిగా మేము అడిగిన దానికి సమాధానం చెప్పమనండి. ఏ ప్రాజెక్టు పైన ఇది నా ప్రాజెక్టు, నా ఆలోచన మేరకు ఈ ప్రాజెక్టు రూపకల్పన అవుతుంది అటువంటిది చెప్పి కంప్లీట్ చేశాడా అని చెప్పి తనని సూటిగా అడుగుతున్నాం. చెప్పేటువంటి ధైర్యము దమ్ము తనకు లేదు. ద్రోహం చేశాడు. ఆయన వలన బ్రిజేష్ ట్రిబ్యునల్లో అలొకేషన్ రాలేదు. క్షమాపణ చెప్పాలి ప్రాజెక్టుల కాడ.